హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుష్ప విలేజ్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే అంటే ఏంటో తెలుసా అండి మనం మామూలుగా దోశల్లోకి ఎర్రకారం చట్నీ అని తింటుంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారండి దీన్ని ఇప్పుడు పిండి తీసుకోవాలి పిండి మనము పులువు పెట్టకూడదండి ఫ్రెష్గా ఉండాలి రెండు కప్పులు పిండికి ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళంటే హాఫ్ కప్పు వేసుకోండి పంచదార అయినా వేసుకోవచ్చు ఇప్పుడు స్ట్రాబెరీ ఎసెన్స్ అండి ఇది ఇది ఒక హాఫ్ స్పూన్ కంటే కూడా తక్కువ వేసుకోండి ఫ్లేవర్ ఎక్కువైతే అంత బాగుండదు బీట్రూట్ను ఈ విధంగా సన్నగా ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వడగట్టుకోవాలి ఆ రసంను మనం ముందుగా కలుపుకున్న పిండిలో వేసి బాగా కలపాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి మైదాతో కూడా చేసుకోవచ్చు కానీ పిల్లలు తింటారు కదండి మైదా వాళ్ళకి ఎక్కువ పెట్టకూడదు అందుకు నేను పిండితో చేస్తున్నాను పిండితో కూడా చేసుకోవచ్చు మినపప్పు లేకుండా చాలా బాగుంటుందండి రుచి మాత్రం ఇది ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎండి కొబ్బరి తురుము అండి ఎండి కొబ్బరి తురుము కూడా ఒక స్పూన్ వేసుకోవాలి దీంట్లో ఇలాచీ పౌడర్ వేయద్దు ఎందుకంటే మనం స్ట్రాబెరీ వేసన్స్ వేసాం కదా ఆ ఫ్లేవరు పోతుంది అంత బాగుండదు ఇప్పుడు మేము హీట్ చేసుకొని ఈ విధంగా దోశలా వేసుకొని పైన నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుందండి సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ దోశలు ఈ దోశలు తినేటప్పుడు మనం ఎండు కొబ్బరి బాదం జీడిపప్పు వేసాం కదండి అవి పంటికి అక్కడక్కడ తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఎప్పుడు కారంగా కాకుండా ఇలా స్వీట్గా కూడా ఒకసారి ట్రై చేయండి రుచి మాత్రం చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేయండి